ఏంటయ్యా ఏంటి? ఏంటంటే నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హార్ట్ హార్ట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లో జాయిపెడతీయాను. అవును, మన లీగల్ అడ్వైజర్ చిట్టరాజు గారు అక్కడ పోయాడు, కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ అలాగే మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసిందనమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠం గారికి చిట్టరాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడటానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్? సార్, చిట్టరాజు తమ్ముడు కన్నా సీరియస్గా ఉందా? అవునండి. మరి నాకు ఎప్పుడూ చెప్పలేదే. పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, చిట్టరాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి. మీరు 50,000 నాకు ఇస్తే నేను చిట్టరాజుకి అందజేస్తానండి. సరే, ఇస్తానండి. ఎరా డాక్టర్, మనోడి కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడిందా? పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీస్కి పోయే టైం. 6 గంటలో బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతిక ఉందటి. మిగతా పాతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడు వెళ్ళాడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి, ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కేస్తారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? భారీ గిడాకు లెవెల్ అయిపోతున్నాను. ఏ 25 లక్షలు డిమాండ్ చేస్తుంది. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరేం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠం లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు ఉష్చేతికి వెళ్తుంది. నో నో, నాదే బుద్ధి. ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నా. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి ఆస్తికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మర్డర్కి ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే అలర్ట్ గా జుట్టుకు రంగే. అలాగే సార్. ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థాంక్స్ అండి. ఏంటి అరుపులు? అరుపులు కాదు, చిట్టరాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవలా? ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. షట్ అప్. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. రండి, వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. మీరు ఏడు బాబు, ప్రయాణం అయితే బాగా జరిగిందా? అంకుల్, ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలు ఏటో? ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో, అలాగా? ఏమే ఆర్తల పట్టరా. లోపలికి పద బాబు, పారిపోసి రావయ్యా. చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతులేదు. ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే, ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకు బలుపు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఇద్దరు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్తాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎదిగిపోతుంది. అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తున్నాను అంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరికి పగల ఎవరన్నా పగల కొట్టి బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చింది. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్? అంతేరే, బాలకు సౌండ్ ఎదుగుతుంది. అచ్చరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కులు పట్టేశావంటే నీ ఐపవరే ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంట మొహానికి చేయటం పెట్టుకుంటావు? ఏం పండుకోకుండా నేను మీకు లెక్క కదండి. బాగా చెప్పావు, కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నసుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బల్బు పెట్టినాయండి ముందు. నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మనసు కాదులే. చేతులు సంఘాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే. చేతులు సంఘాన్ని మూయలేవులే. కాలిదీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే. మనసు మాత్రం మారదులే. ఒక పరి మగుమా చూడగలే కలిగే జగతను ఎరుగదులే. అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే.
సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. మేషం మృగం అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో ఈ బాగా ఉంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే ఏమీ లేదు అల్లుడు గారు. నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా? అబ్బాబే సారీ అంకుల్, ఐ మిస్టేక్ యు. చూడండి స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు, తిన్న తరగలేదా? మా అయ్యగారు చెక్ చేశారు, కింద మేకులు కూడా వేయాల్సిందే. దో తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు, వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం, వాళ్ళకి పనిష్మెంట్ కట్టడం ఉండవు. అవును కదా. నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి? మీ అమ్మగారు చూస్తే కోపడతారు. అసలు నీకు టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే. కూర్చో కూర్చో. కుర్చీ బాగాలేదండి. పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. ఇవన్నీ నీకోసమే చేసాం, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టరండి, రాత్రికి డిన్నర్ కూడా పెడతాం. ముందు టేస్ట్. ఆహా చాలా బాగుందండి. ఎవరు చేశారు? పిండి నేను కలిపాను, దోశలు ఇదేసి. మీరిద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రావు దగ్గర మెస్ పెడితే బేవచ్చంగా లాగుద్ది. పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ. ఏమాత్రం ఇప్పుడు చొక్కా బొత్తాలా ఉన్నాయి, నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి మూడు ఇడ్లీల అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథన్ గారికి? రంగనాథన్ గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయల. ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, నేను 10 రూపాయలు అడితే నేను 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయట పార్క్ చేసుకుంటా. చేసుకో చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయా. నేను వదలను. ఎలా వదలవు? నేను చూస్తాను. చూసుకో, బైక్ ఈడిది కదా. ఏంటి ఉల్లుక్క పట్ట, నాకే మస్కైచ్చిన లోపలికి వెళ్తావరా? రై ఇది సింగిల్ గేట్ పద్మవ్యూహంరా, దొరక్కపోవు. నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడి. సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి కానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6,000 ఇత్తాలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6,000. జస్ట్ 6,000? నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటలవా? వినాను, నాకు ఎరపడదు, ఇలాంటివి అసలైన పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. సెక్రటరీగా పెట్టుకున్నాం, అందుకే మన సమస్యలు అన్ని చెప్తున్నా. ఆయన చెవికి లోపడట్లేదు. మన సమస్యలు వినలేను సెమిటి వాడా మన సెక్రటరీ? అరే ఆపరా బాబు, ఎందుకంటే లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు. పోనీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదు ఎంత? 6,000 ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా, మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి రా, నీ సంగతి చెప్తా. అమ్మా ఈ మనం అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడీ పేరు కూడా పెట్టారంట, బ్యాంకులో 18,000 ఉంది కదా, నీకు చెబుడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ. ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చెప్పేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా?
ఆడెవడో హారన్ కొట్టచ్చు కదా. హారన్ ఎట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరన్నా చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంకా లేవండి. థ్యాంక్స్. ఇంతలు చెప్పాలా నీకు? కోర్త కల్దొరు కింద పోతాయని అన్న ఒక లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్ కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరేయ్, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు ఆల్రెడీ గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దట్? డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుదేరే. సారీ అంకుల్, ఐ మిస్డ్ యు. ఎనీవేస్ ఐ లైక్ యు సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి, ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బుల్ బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగిపెడతాను కదా. అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదే మీ గదండి. ఆహా, స్టార్ హోటల్ లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఇంత రిచ్ ట్రీట్మెంట్? ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడీ కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు, మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ, దీనికి వాస్తుంది? ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. షిట్! ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే, లోపల ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ ఉందమ్మా, ప్రిపేర్ అవుతున్నాను. ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు, తర్వాత కాలేజ్ ఎగ్జామ్. ఇదిగో ఈ టీ తీసుకెళ్ళి నీ కాబోయే వాడికి ఇవ్వు. ఎవడు ఆ జనాఫీ గడా? నేను చచ్చినా చేసుకోను. ఏజ్ కన్విన్స్ ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు. పిచ్చి ముద్దు, నిన్ను చేసుకునేది అతను కదే, అతనితో వచ్చిన డ్రైవరు. వాట్? డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా? నెవర్, నేను చేసుకోను. అతను డ్రైవర్ కాదే, అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు. మొహం చూపించు. అవునా? రెడీ అయి వెళ్తానమ్మా. నువ్వు మేకప్ లో డెకరేషన్ లో చేసుకుని వెళితే అతనికి డౌట్ వస్తుంది. ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది. లైఫ్లో ఫస్ట్ టైం టీ తాగడం అండి. నీలాంటి అందమైన పర్మిషన్ చూడు. పని మనిష. ఓ, సిటీలో సర్వెంట్ మేడ్స్ అనాలి కదా. నీ పేరు? త్రీ రోజెస్. నేను అడిగింది టీ పేరు కాదు, నీ పేరు. సూర్యకాంతం. మీ పేరు? రంగబాబు. బాగుంది కదా. త్రీ రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట. సూర్యకాంతం మనం అనమాట. నీ జీతం ఎంతో? ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి? నేను అడిగింది నీ జీతం ఎంత అని. జీతం ఎంత అంటారా? రెండు పూట్ల అన్నం పెట్టి 1000 రూపాయలు ఇస్తారండి. 1000 రూపాయలా? అంతేనా? అయ్యే సరిపోతా నీకు? నీకు ఏదైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను సర్దుతాను. ఒక 5000 ఉంటే సర్దండి. 5000? ఇప్పటికిప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవేమన్నా సామాలా? కొంచెం టైం పడుతుంది. అయితే సర్లేండి. ఇంతకీ మీ జీతం ఎంతో? 8000. పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టలు ఉంటాయి. అమ్మో, మీరు చాలా రిచ్ అన్నమాట. అవునవును. సరే, కప్పిస్తే వెళ్తానండి. అవతల బోల్డ్ అన్న అంట్లున్నాయి. హాయ్ మణి, ఇప్పుడే అనుకుంటున్నానే నీ కాల్ చేద్దామని. స్టాక్ డైలాగులు వద్దే. సారీనే, యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను. సరే, కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు, వచ్చాడా? వచ్చాడు. ఉన్నాడా? బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా? ఉన్నాడు. ఉన్నాడు. సరే, ఎలా ఉన్నాడు? హాలీవుడ్ హీరోలో ఉన్నాడా, బాలీవుడ్ హీరోలో ఉన్నాడా? అల్లరి నరేష్ లా టాల్ గా ఉన్నాడు. నీకు నచ్చాడా? చాలా. తనకు నువ్వు నచ్చావా? అత్తలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏదైనా ట్విస్ట్ ఉందా? అవునే, నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు. అతని అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా పరిచయం చేశాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తను నన్ను పని మనిషి అనుకున్నాడే. మరి నువ్వేం చేసావే? నేను పని మనిషిలో యాక్ట్ చేశానే. అయితే ఇవాళ రేపో నిజం చెప్పేద్దాం అనుకున్నానే. నో, తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు. అప్పటి వరకు పని మంచిగానే నటించు. సరదాగా కాబోయే శ్రీవారిని ఆట పట్టించువే. ఓకే ఓకే, బాయ్.
మమ్మీ బెడ్ కాఫీ. నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా? నాది హీరోయిన్ ఏజ్ తెలుసా? అలా కనిపించట్లేదే. అయినా నాకెందుకు కానీ, కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు, ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేదులే. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒట్టండి, నేను కాదండి. రే, నువ్వే కదా పగలగొట్టింది. నేను కాదండి. మరి ఎవరు రాత్రి పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి. నేనేం చేయాలి? రాలింగ్ చేయాలి. ఏటలా చూస్తారు మొదలెట్టు. ఈపికైన ఫినిషింగ్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త, నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. వచ్చిన సంటి కూరలు బాగానే బాగున్నారు. అయిందా? మరి చెప్పేటండి. అనుకోని వ్యక్తులు టారస్ పడతారు, మనకెవరు అనుకోని వ్యక్తులు టారస్ పడతారు. ఈ రోజు ఈ సెకండ్ గడుపుతున్నాడు. వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో, ఏంటి ఫోన్? ఇంకొకనే అలానే ఎత్తాడేంటి? వీడేంటి, వాడి పెదవులు వాడే కొడుకుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది. చెప్తా. హలో, నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి, నేనేంటి చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడు? ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి, అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారంటండి? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను, ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటండి? డ్రైనేజీయా? ఎక్కడ లిప్పులిప్పు తిరిగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటే వరకు కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి, నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇగో, నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఆడలో ఆడే కొనుక్కుంటున్నాడు. వీడు దెబ్బకు చెవులే కాదు, ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా? చూడా, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి, ఫోన్ పెట్టేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేం చెప్పరా ఇప్పుడు? నేను వెళ్ళనయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానకే. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ పెట్టి నీకు చెవుడని నిరూపించకపోతే. పని మాత్రం చెప్పకని దండ పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. వచ్చినా తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్న? ఇది మరీ అన్యాయం తోండి. ఎవరు బాబు తవరు, ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథ్ గారిని కలవాలండి. రంగనాథ్ గారి